బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిల ప్రియను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో పేర్కొన్నారు. అఖిల ప్రియ అనుచరులకు మరికొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులు తేలిందన్నారు. అఖిల ప్రియ భర్త సహా నిందితులందర్నీ అరెస్ట్ చేయాలని ఉందని బోయిన్పల్లి పోలీసులు పిటిషన్లో పేర్కొన్నారు. రేపటి నుంచి 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? కిడ్నాప్ కేసులో ఇప్పటికే భూమా అఖిల ప్రియ తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయగా దానికి కౌంటర్ గా మరొకసారి బోయిన్పల్లి పోలీసులు అయితే మాత్రము కస్టడీ కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానంగా ఈ రోజు నుంచి ఈ నెల 15వ తారీఖు వరకు కూడా కస్టడీకి ఇవ్వాలంటూ కూడా కోర్టును కూడా అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే ఈ కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియ అనుచరులు నేర చరిత్ర ఉంది. ఆ విచారణ కూడా చేయాల్సి ఉంది కాబట్టి అఖిల ప్రియను విచారణ చేస్తే మరికొన్ని అంశాలు బయటపడతాయనేది పోలీసులు అంటున్నారు. కానీ దీనిపైన కస్టడీ పిటిషన్ కు సంబంధించి కోర్టు అయితే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2 రోజుల క్రితం నుంచి కూడా అంటే బెయిల్ పిటిషన్ పైన ఒకసారి తిరస్కరించిన తర్వాత మరొకసారి బెయిల్ పిటిషన్ వేశారు కాబట్టి బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగిన తర్వాత కస్టడీకి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ ఇస్తామంటూ కూడా సికింద్రాబాద్ కోర్టు కూడా స్పష్టంగా చెప్పింది. కాబట్టి మరి కొద్దిసేపట్లోనే ఇటు బెయిల్ పిటిషన్ పైన కావచ్చు కస్టడీ పిటిషన్ పైన కూడా వాదనలు జరుగుతాయి. ఎందుకంటే బెయిల్ పిటిషన్ కు సంబంధించిన అంశం పైన అఖిల ప్రియ తరపు న్యాయవాదులు అయితే మాత్రం ఒకటే అడుగుతున్నారు, ఆమెకు అనారోగ్య పరిస్థితి ఉంది, ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి ఆమెకు బెయిల్ మంజూరు చేయాలి, మంచి హాస్పిటల్లో మేము అడ్మిట్ చేయాలనుకుంటున్నామంటూ కూడా అఖిల ప్రియ తరపు న్యాయవాదులు కూడా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. మరోవైపు కౌంటర్ కూడా పోలీసులు దాఖలు చేస్తారు కాబట్టి ఆ కౌంటర్ పైన వాదనలు ముగిసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం మరికొద్దిసేపట్లో క్లారిటీ రానుంది కాంతి. Right, Praveen. Thank you.